నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. చూసారా ఈ పువ్వు ఏంటంటున్నారు? ఎంత అందంగా ఉందో చూసారా? మేడే పువ్వు అండి, మేడే ఫ్లవర్ అంటారు. ఈ ఫ్లవరు ఎంత అందంగా ఉందో చూడండి. ఇది మేలోనే పూస్తుందండి. ఇది యాక్చువల్గా అయితే మే ఫస్ట్ వీక్లో పూయాల్సిన పువ్వు. ఇది జూన్ 2, 3 తారీఖు ఇవాళ జూన్లో పూసిందండి. అయితే దాని మీద అప్పుడే ఒక చిన్న ఈగ పాలినేషన్ చేస్తుంది. చూసారా తేనె తాగుతా పాలినేషన్ చేస్తుంది. ఎంత అందంగా ఉందో చూసారా పువ్వు. ఇది అద్భుతమైన పువ్వు అండి, మేడే అంటారు. ఇది ఎక్కడుంది చూసారా? ఇది మా బ్లూబెర్రీ. ఇది మన అది బ్లూబెర్రీస్ అనుకోండి, ఇది బ్లాక్ బెర్రీ అండి. ఇది ఇది బ్లాక్ బెర్రీస్. ఇక బ్లాక్ బెర్రీ బెర్రీస్ ఉన్నాయి కదా, ఇక బ్లాక్ బెర్రీస్. ఇంకా పండి బ్లాక్ నల్ల రంగు వచ్చేస్తాయి, బ్లాక్ బెర్రీస్ అనమాట. ఇది బ్లాక్ బెర్రీ. అదేమన్నా యాప్రికాట్స్, యాప్రికాట్ కషాయల యాప్రికాట్. అదే బ్లూబెర్రీ ఆ చివరి ఉంది చూడండి ఎంత బాగుంది. ఇదంతా మన లిల్లీస్ అండి, స్పైడర్ లిల్లీస్ అంటారు. చూడండి స్పైడర్ ఎట్లుంటుంది, సాలిపురుగు అదనమాట. ఆ సాలిపురుగు ఆకారంలో ఉంటుంది, స్పైడర్ లిల్లీ అంటారు. ఎంత అందంగా ఉందో చూసారా. ఇదంతా ఇమ్మడి అంతా స్పైడర్ లిల్లీస్ అండి. చూడండి మొత్తం స్పైడర్ లిల్లీస్ ఇమ్మడి అంతా. ఇక్కడ ఇంకోటి వచ్చింది చూసారా, ఇక్కడ అది కూడా మేడే, మేడే ఫ్లవర్. ఇది సెడార్బిచెర్రీ. ఇది కాఫీ. అక్కడ నట్ మ్యాగ్ ఉందండి, ఆ పక్కది నట్ మ్యాగ్ ఉంది. నట్ మ్యాగ్ అంటే మన ఇదండి, నట్ మ్యాగ్ అంటే జాజికాయ జాపత్రి. చూడండి ఎంత బాగుందో. ఇదంతా స్పైడర్ లిల్లీసు ఇటు మధ్యలోనే అనమాట. ఇదంతా మేడే ఫ్లవర్స్. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో సార్, వండర్ఫుల్ అండి. అసలు ఆ కలర్ చూడండి ఎంత అందం అండి. ఇది ఇంకా అద్భుతం, అద్భుతం. దగ్గర ఇంకా టైట్ చేస్తాను చూడండి, దాని మీద పెట్టిస్తున్నాను. ఒక గ్లోబ్ లాగా ఉందండి అది, అద్భుతమైన క్రియేషన్ ఇది. ఎవ్రీ పోతున్నాయి పోతున్నాయి కానీ నేను అబ్జర్వ్ చేయట్లేదు, వెళ్ళిపోతున్నాయి అలా అనమాట. చూడండి ఈ సంవత్సరం ఇది తీశాను. ఇది ఇంకా ఎందుకని పింకిష్ ఉందండి, ఇది నాకేం అర్థం కాలేదు. ఇది ఇంకా ఆహా రేపు ఎల్లుండి కానీ రాదండి. ఇది ఇది పింకిష్ ఉంది, రెండు ఫ్లవరు. ఇంకా అక్కడ ఇంకా మొగ్గ దశలోనే ఉంది, అక్కడ ఒకటి ఉంది. చూశారు కదా ఎంత బాగుందో. ఈ రోజు చూడండి మెలికలు తిరిగిపోయి 20 అడుగులు వెళ్ళిపోయింది, 18 అడుగులు, 12 అడుగులు, 15 అడుగులు వెళ్ళి మళ్ళీ కింద పడిపోయింది. మళ్ళీ కిందకు ఇంకో 10 అడుగులు పెరిగింది, పడింది 25 అడుగులు అల్లింది. దీని మీద ఏమన్నా నా చూడండి ఎంత అందంగా ఉందో. ఎంత తీస్తానండి చూడండి, అదిగోనండి అదిగో పట్టుకున్నానండి. ఈ షేడ్లో తీస్తున్నాను, ఎంత అందంగా ఉందో చూసారా. కోస్తే పోద్దండి అందం, గంటలో పోద్ది. నేను కొయ్యను, చూసి ఆనందపడుతున్నా. అద్భుతమైన అనమాట సృష్టి, ఇంత అందం అండి. భలే భలే అందాలు సృష్టించావు అంటాడు కవి అత్రేయ గారు అనుకుంటా, దాశరథు. చూడండి ఘంటసాల గారు పడారు, ఎంత అందం అండి. అబ్బాయి గ్రీనిష్ ఈ పళ్ళ ఇది మన స్పైడర్ లిల్లీస్ మధ్య, ఈ స్పైడర్ లిల్లీస్ మధ్య చక్కని అద్భుతమైన చూడండి. మళ్ళీ ఇటు పక్కకు ఉంచాను, ఇటు పక్క ఉంచాను. ఎంత అందంగా ఉందో చూసారా. ఏం అందమండి ఇది, ఇది అందం అనరండి దీన్ని. బాబా నీడలో ఎంత పచ్చని చెట్ల మధ్య ఎంత బాగుంది చూసారా. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మే 1 వీక్లో పూయాల్సిన పువ్వు, జూన్ 1 వీక్లో పూసిందండి. ఇది ఇవాళ నిన్నే వచ్చిందంట, ఇవాళ నేను చూశాను, దీని మీద వీడియో తీస్తున్నాను. జూన్ 3 ఇవాళ చూశారు కదా. ఇది అక్కడదే ఇంకా మొగ్గ దశలో ఉంది, రేపటికి కానీ పూర్తి స్థాయిలో ఇచ్చుకోదు అది. అదే ఇది 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 ఎక్కడుందంటే మన 60 రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి కదండి, ఆ 60 రకాల పళ్ళ చెట్ల విభాగంలో ఉంది ఇదంతా. పెర్సిమన్సు
ఏంది ఇది చూసారు కదా, ఇది కర్పూరం అండి. కర్పూరం మన కర్పూరం ఈ చెట్టు నుంచే తీస్తారు. అది ఒక పెప్పర్స్, అది పెప్పర్ కుండీలో. అది ఆ పక్కది బ్లూబెర్రీ. ఇది రాస్బెర్రీ అండి. ఇది ఇది రాస్బెర్రీ. ఇది రాస్బెర్రీ. అదేమన్నా మన ఓ వెళ్ళిపోయిందండి పైకి. రామఫలం చెట్టు నుంచి ఆల్బుక్రా, ఆల్బుక్రా రామఫలం వల్ల పోత వచ్చేసింది సార్. ఇదిగో రామఫలాలు పోత పోత. ఇదిగోనండి పోత. మళ్ళీ ఏడు ఒక 100-150 కాయలు కాయాలండి. ఇది చూసారా పోత లేక వచ్చిందండి. ఇదంతా ఇదిగో పువ్వు ఇచ్చుకుంది. రామఫలం పోత. ఈ ఆల్బుక్రా అండి బోటు కూడా చూసారా. ఆల్బుక్రా, ఆల్బుక్రా వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయింది. అక్టోబర్ 17వ తారీఖు పెట్టిన ఈ 63 గజాలు 65 రకాల పళ్ళ చెట్ల విభాగంలో ఉంది ఇదంతా. ఈ సినిమా అంతా ఈ మేడే ఫ్లవర్ దగ్గర నుంచి ఇదంతా చూడండి. ఇక్కడ ఎంత అద్భుతంగా కాస్తుంది. ఇది పెర్సిమన్స్ అండి. పెర్సిమన్ కాకీ ఫ్రూట్ అంటారు, జపానీ ఫ్రూట్ పెర్సిమన్. మన టమాటో లాగా ఉంటుంది. అద్భుతం, చాలా మంచి చెట్టు ఇది పెర్సిమన్స్. ఇక్కడ ఏకముఖి రుద్రాక్షలు అండి. ఏకముఖి రుద్రాక్షలు చూసారు కదా. ఇదిగో ఎంత కాయ వచ్చిందో చూసారా. పైన ఏమన్నా ఫ్లవరింగ్ ఉంది, ఇంకా ఫ్లవరింగ్ ఉంది. ఇక్కడ పోతుంది సన్న పూత, సన్న పూత ఉంది ఆడ చూడండి. ఆ సన్న పూత ఇక్కడ ఫ్లవరింగ్, ఇక్కడ కాయలండి కాయలు. ఇదంతా కాయ, ఇదంతా కాయ, ఇదంతా కాయ వచ్చేసింది. కింద అంత కాయ. స్టెప్ బై స్టెప్ ఉందన్నమాట ఏకముఖి రుద్రాక్షలు. అద్భుతం అండి. ఇదంతా మా గోంగూర, మా ఇంటికి యాపిల్ బేర్. అబ్బా చూడండి ఎట్ట పెరిగింది. మల్బెర్రీ అండ్ ఎగ్ ఫ్రూటు, రుద్రాక్ష, భద్రాక్ష. అబ్బా ఎన్ని అడవి, అడవి అలహాబాద్ సఫేద. జామకాయలు చూడండి ఎన్ని కసినాయో. అలహాబాద్ సఫేద మొత్తం, అలహాబాద్ సఫేద. ఈ కాయలు ఎన్నవి. ఇది ఈ 300 గజాల్లో 65 రకాల పళ్ళ చెట్ల విభాగంలో ఈ ఇది ఒక పాత్ర అన్నమాట. ఇది మియాజాకి అండి. ఇది మియాజాకి కాయలు కోసాం కదా ఏడు రెండు. ఇది ఇది మియాజాకి. ఇది ఎగురు రాలేదు కానీ ఇది తలదీసిన తర్వాత 4 బ్రాంచ్లు వచ్చినాయండి. ఇది చూసారు కదా. ఇదిగో 4 బ్రాంచ్లు వచ్చినాయి. ఎక్కడైతే ఇక్కడ తలదీశాను నేను, ఇక్కడ తలదీశాను నేను. తీసిన తర్వాత 1, 2, 3 కొమ్మలు వచ్చినాయి. ఈ 3 కొమ్మలు ఇచ్చేస్తా. ఎప్పుడైనా సరే అడుగున్నర తర్వాత ఈ తల తీసేసామనుకోండి, ఇట్లా 3 బ్రాంచ్లు వస్తాయి. ఈ కొమ్మ ఒకటి, ఈ 3 కొమ్మలు పెంచుకుంటూ వెళ్ళిపోతా. గ్రాడ్యువల్గా ఈ జామ చెట్టు తీసేస్తానండి. ఇది అలహాబాద్ సఫేదే. ఎంత కొందో చూసారా కాపు. అప్పుడు మనకు మియాజాకి మామిడి వస్తుంటే ఈ అలహాబాద్ సఫేద ఎందుకండి. ఇంకా 800 చెట్లు ఉన్నాయి అలహాబాద్ సఫేదాలు, L49 ఇవన్నీ అవన్నీ తీసేస్తా. చూసారా ఇది ఇదండి. ఎంత బాగుందండి ఇదంతా. స్పైడర్ లిల్లీస్ మడిలో, స్పైడర్ లిల్లీస్ మడిలో చూడండి. ఇది మొహోగని, మొహోగని. ఇది అది అంజీర్, అంజీర్. ఫైనల్గా మా ఆ పువ్వు ఎంత అందంగా ఉందండి. దాని వేపెట్టి క్లోజ్ చేసేస్తాను. అది మన మేడే ఫ్లవర్. అద్భుతం అండి, వండర్ఫుల్గా ఉంది. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతం అండి మేడే ఫ్లవరు. నిరుడు తీయలేకపోయాను కానీ 7 దొరికింది మనకి. 2 పూలు వచ్చినాయి, ఇంకొక 2 మొగ్గలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.